ఇసుక పాలసీ. ఏపీలో గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఇసుక మాఫియా చెలరేగిందంటూ, అవినీతికి పాల్పడ్డారంటూ ఎన్నో ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇసుక అక్రమ తవ్వకాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతో ఏపీ ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో గెలిస్తే ఉచితంగా ఇసుక విధానం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోపే ఉచిత ఇసుక విధానం జూలై 8 నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ సందర్భంగా ఎలాంటి నగదు లావాదేవీలు లేకుండా పూర్తిగా డిజిటల్ చెల్లింపులు మాత్రమే స్వీకరించేలా కార్యాచరణ రూపొందించారు. ఈ నేపథ్యంలో మొదట రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లో ఇసుక డంపులున్న నిల్వ కేంద్రాల్లో ఉచిత ఇసుక విధానం అమలు చేయనున్నారు. ఇందులో పార్వతీపురం, మన్యం, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో మాత్రం కొన్ని రోజుల తర్వాత ఈ విధానం అమల్లోకి తీసుకురానున్నారు. డిజిటల్ చెల్లింపుల స్వీకరణ కోసం ఇప్పటికే 16 జిల్లాల్లో బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేశారు. ఇదిలా ఉంటే ఉచితంగా ఇసుక అని చెప్పి టన్ను ఇసుక సుమారు 1300 రూపాయలకు విక్రయిస్తున్నారంటూ కొన్ని ఫ్లెక్సీలు, పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నర్సీపట్నం ఇసుక డిపో వద్ద టన్ను ఇసుక రేటు 1,225 రూపాయలు, విశాఖ అంగడంపూడి వద్ద టన్ను ఇసుక 1,394 రూపాయలు ఉన్న ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. దీంతో ఉచిత ఇసుక అని చెప్పి ఇంత రేటా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే దీనికి అధికార వర్గాలు వేరే కారణాలు చెప్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఇసుక తీసుకురావాల్సి ఉన్నందున కేవలం ఛార్జీలు భరించేందుకు ఈ రేటు ఉందని పేర్కొంటున్నారు. మరోవైపు ఉచిత ఇసుకపై విధి విధానాలు ఖరారు చేస్తూ గత ప్రభుత్వం జీవోని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేసింది. నూతన ఇసుక పాలసీని పూర్తిగా తయారు చేసే వరకు ఈ జీవోలో ఉన్న మార్గదర్శకాలను ప్రభుత్వం అనుసరించనున్నారు. ఈ జీవో ప్రకారం ఇసుక క్వారీల్లో తవ్వకాల కోసం జిల్లా కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీల్లో జిల్లా ఎస్పీ, జేసీ సహా వివిధ అధికారులు సభ్యులుగా ఉంటారు. ప్రతి జిల్లాలో ఉండే స్టాక్ పాయింట్లు ఈ కమిటీల ఆధ్వర్యంలో నడుస్తాయి. అలాగే ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీలను సైతం ఇవే కమిటీలు నిర్ధారిస్తాయి. ఈ ఛార్జీలను సైతం డిజిటల్ విధానంలోనే జరపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఇసుకను మరో చోట బ్లాక్లో విక్రయించినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. భవనాల నిర్మాణం కోసం తప్ప మరే ఇతర పనులకు ఇసుకను వినియోగించకూడదని స్పష్టం చేసింది. ప్రతిదీ పకడ్బందీగా అమలయ్యేటట్టు జీవోలు రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు మార్గదర్శకాలు సూచించారు.